వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. తెరాస జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ బోరవండ మధురా నగర్ లో గడప గడపకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని, ప్రజలు తమ విలువైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ పాదయాత్రలో 200 మంది కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. आज ये सही कर रहे हैं. गरीबों का नेता माधव जी को సూర్యాపేట నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ సహా విజయం సాధించాలంటూ చండీయాగం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తన నివాసంలోనే విజయ చండీయాగం నిర్వహించారు. చండీయాగం వల్ల నాకు తెలంగాణ రాష్ట సూర్యాపేట కాంగ్రెస్ శాసనసభ్యుడిగా విజయం కలగాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ చండీ యాగాన్ని 3 రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మా ఇంట్లో విజయ చండీ యోగం విచ్చేసిన పెద్దలకు భక్తులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని, మన ప్రాంతం కుటుంబం ఉండాలని చెప్పి విజయ చండీ యోగం చేయటం జరిగింది. వచ్చిన వారందరూ కూడా ఇక్కడ దర్శించుకొని అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు అందరూ కొట్టి దాని తర్వాత తీర్థ ప్రసాదం తీసుకుని అదేవిధంగా ఇక్కడ మీరందరూ కూడా భోజనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మొదలు మహిళలు మన అక్కలు మొదలు వచ్చి తీర్థ ప్రసాదం తీసుకొని తర్వాత మన అన్నలు తమ్ములు కొద్దిగా ఊరిక పెట్టి ఆ పూర్తి అయిన తర్వాత ఏమని చెప్పిస్తాను. వేద పండితులు చాలా మంది వచ్చినారు. వేద పండితులు కూడా వారికి కూడా తీర్థ ప్రసాదం తీసుకొని ఈ సందర్భంగా ఆ చండీ మాత ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ దేవి ప్రార్థిస్తూ మరి ఈరోజు నేను ఆవరించగానే వచ్చిన అందరికీ కూడా మరొకసారి పాదాలు వందలు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గానికి టికెట్ను ప్రకటించకపోవడంతో దిగులు చెందుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో తమ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి టికెట్ ప్రకటించాలని ఆ పార్టీ నడిగూడెం మండల నాయకులు పేర్కొన్నారు.
కూటమి అంటే మల్ల యాదవ్ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తక్షణమే మల్ల యాదవ్ కి మహాకూటమి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఓటర్లు చైతన్యవంతంగా తయారయ్యి మల్ల యాదవ్ గెలుపుకి కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా, పంపించేటువంటి చైతన్యం కలిగినటువంటి నడిగూడ మండలం, నడి కోదాడ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్ట్ చేస్తూ మల్లయ్య అంటే మహాకూటమి అభ్యర్థి అని అందరూ జనాల్లో వెళ్ళిపోయింది. తక్షణమే మల్ల యాదవ్ని అసెంబ్లీ అభ్యర్థిగా మహాకూటమి ప్రకటించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం. నా పేరు అనంతల మహేష్ గౌడ్. 2001 ఉద్యమ నాయకునిగా పనిచేస్తున్నాను. కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ కేసీఆర్ గారు ఇంకా ప్రకటించకపోవడంపై కార్యకర్తలు, నాయకులు విస్మయానికి గురవుతున్నారు. కావున వెంటనే ఉద్యమ నాయకునిగా పనిచేసినటువంటి కన్మంతరెడ్డి సేదిరెడ్డి గారికి కోదా టికెట్ కేటాయించాలని మండల ప్రజలు మొత్తం కోరుతున్నారు. దీనికి కోదాడ బోర్డర్ అయినటువంటి ఆంధ్ర బోర్డర్ అయినటువంటి కోదాడలో టీఆర్ఎస్ టికెట్ కన్వంతరెడ్డి సేదిరెడ్డి గారికి ఇచ్చినట్లయితే భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని మండల ప్రజలు మొత్తం ముక్కకంఠంతో ఉన్నారు. దానికి కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. జై తెలంగాణ. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడ మండలం. నా పేరు పందిరి వెంకటరెడ్డి. సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. గత 20 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా ఎంపీటీసీగా పోటీ చేసి బాధ్య మెజార్టీతో గెలవటం జరిగింది. అలాగే మహాకూటమి తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయండి ఉంటే ఈ కార్యకర్తలందరూ ఎవరికి టికెట్ వస్తుందని అయోమానానికి గురవుతుండ్రు. అర్జెంటుగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మా అందరికీ ఈ మహాకూటమి తరపున సంతోషం మిగులుస్తారని ఆశిస్తున్నాను. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలలో తాజా మాజీ ఎమ్మెల్యే బానోస్ శంకర్ నాయక్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో, బోనాలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఒక వృద్ధురాలు ప్రేమతో తీసుకొచ్చిన పెరుగన్నం తిన్నారు. ఈ సందర్భంగా పలువురు మళ్లీ కార్ గుర్తుకే ఓటు వేసి శంకర్ నాయక్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూక్యా స్వప్న ప్రవీణ్ నాయక్, ఎండి ఫరీద్, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, పెద్ది సైదులు, గడ్డం అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఉన్నాయి. 2016 పక్కదారి పడుతున్న 500 క్వింటాల రేషన్ బియ్యం ను 2 లారీలను రామచంద్రపురం యూనిట్ సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించారు. హైదరాబాద్, గట్కేసర్, కీసర, భువన్గిరి పరిసర ప్రాంతాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరించి పటాన్చేరు పారిశ్రామిక వాడలో నిల్వ ఉంచి అక్కడి నుంచి అక్రమంగా కర్ణాటక, బీదర్, ఔరంగాబాద్ కు తరలిస్తున్న 2 లారీలను పట్టుకున్నారు.
400 క్వింటాల బియ్యం పటాన్చెరు పారిశ్రామిక వాడ పాడుబడ్డ పరిశ్రమలో నిల్వ ఉంచిన మరో 100 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మేదీపట్నం ఆసిఫ్ నగర్ కు చెందిన మహమ్మద్ రఫీక్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరెడ్డి, సిఐ వినాయక్ రెడ్డి మీడియాకు తెలిపారు. పరాల శాఖ వాళ్ళు సప్లై చేసే రేషన్ బియ్యం లారీలలో తరలిస్తున్నారన్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద మేము మన ముత్తంగి టోల్గేట్ దగ్గర నుంచి వాళ్ళని కాపు కాసి 2 లారీలలో అందాజా 400 క్వింటాల పీడిఎస్ రైస్ ని తరలిస్తున్న లారీలను వాటి యొక్క నెంబర్లు KA394973 మరియు KA397409 అనే వెహికల్స్ పట్టుకొని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఎటువంటి బిల్లులు లేవు. వాళ్ళు అక్రమంగా కర్ణాటక రాష్ట్రం బీదర్కు తరలిస్తారని తెలిసింది. ఇట్టి దానిపై వెహికల్స్ ఉన్న లోడ్ ఓనర్ను విచారించగా అతని దగ్గర కూడా ఎటువంటి బిల్లులు లేవు. ఇట్టి విషయంలో మేము మన సంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి డీటీ గారిని పిలిపించి పంచనామా చేసి వీటిని ఇట్టి స్టాక్ను సీజ్ చేయడం జరుగుతుంది. మరియు ఇట్టి రెస్పాన్సిబుల్ పర్సన్స్ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అంటే ఈ చూస్తున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడి నుంచి కర్ణాటక స్టేట్ బీదర్ ప్రాంతంలో తీసుకెళ్లి అక్కడ పౌల్ట్రీ ఫామ్లలో ఉపయోగిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్టి వాటికి సరైన బిల్లు లేనందువల్ల మనం సివిల్ సప్లైస్ వాళ్ళని పిలిపించి కేసు నమోదు చేయించి 6A కేసు నమోదు చేయించి మరియు తదుపరి క్రిమినల్ కేసులు కూడా పటాన్చెరు పోలీస్ వారికి అప్పగించి చేయించడం జరుగుతుంది. గోదాములు కూడా ఉన్నాయని మీరు చెక్ చేసి అంటున్నారు. ఆ గోదాములు అంటే ఎన్ని రోజుల నుంచి కంటిన్యూషన్ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎంత నిల్వ మీరు సాధనపరుచుకున్నారు? ఇప్పుడు అందాజా 400 క్వింటాలని మనం సాధనపరచుకోవడం జరిగింది. ఇట్టి విలువ కూడా 800,000 వరకు ఉంటుంది. అందాజా 800,000 వరకు ఉంటుంది. అంటే మరో పారిశ్రామిక గోదాములు కూడా 150 క్వింటాలు తీసుకున్నా అని చెప్తున్నారు. ఒక ఇప్పుడు మన పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఒక భూతపడ్డ ఫ్యాక్టరీ నందు కూడా అందాజా 100 క్వింటాల వరకు అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి అక్కడ కూడా పంచనామా చేసి అక్కడ ఉన్న బాధ్యులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంటే ఆ పరిశ్రమ ఎవరు సంబంధించింది? అటువంటి వివరాలు మేము ఎటువంటి కలెక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి మా ఒక కానిస్టేబుల్ అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దానికి ఎవరు బాధ్యులో వాళ్ళని పిలిపించి కేసు చేయించడం జరుగుతుంది. షఫీక్ అనే వ్యక్తి ప్రభుత్వం వారు పేదలకు ఇస్తున్నటువంటి రూపాయి కిలో బియ్యాన్ని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి పటాన్చెరు ఐడిఏ ప్రాంతంలో ఒక గోడౌన్ కిరాయికి తీసుకుని ఇక్కడ నిర్వహిస్తున్నాడు అన్న సమాచారం మేరకు ఈరోజు వచ్చి మేము ఇక్కడ రైడ్ చేయగా అందాజా 100 క్వింటాల వరకు అక్రమంగా నిల్వ ఉంచి జరిగింది. దీనిపైన మేము సివిల్ సప్లైస్ వాళ్ళకి పిలిపించి 6A కేసు నమోదు చేయించడం జరుగుతుంది. తర్వాత ఇటుకి బాధ్యుడైన షఫీక్ పై క్రిమినల్ కేసు కూడా చేయించడం జరుగుతుంది. భవన్గీర్ బోల్తే ఇతా పతా పక్కా కన్ఫర్మ్ మొహమ్మద్ షఫీక్ ఆసిఫ్ నగర్ జీలాబాగ్ कब से कर रहे हैं धंधा सर? मैं 25 दिन या एक महीना हुआ सर. नहीं, इससे पहले कुछ लिंक है क्या? सर नहीं, कुछ भी कहाँ भेजाते हैं सब? मेरा नहीं, कुछ भी लिंक नहीं है सर. ये कहाँ भेजाते थे उनको? ये सर ये कर्नाटक वगैरह. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటుందని, తెలంగాణ జనసమితి పోటీలో లేదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి పేర్కొన్నారు. మెదక్లోని యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టార్ క్యాంపెయినింగ్ విజయశాంతి పూర్తిగా భరోసా ఇచ్చారని, టీజేఎస్ బరిలో ఉండదని, కాంగ్రెస్ స్థానికులకే టికెట్ వస్తుందని హామీ ఇచ్చారని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు. తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ మాట్లాడుతూ, 16 టీఎంసీల నీరు ఎలాంటి జీవో లేకుండా ఎత్తుకెళ్లినా నోరు విప్పని హరీష్ రావు,
ఇప్పుడు మహాకూటమి పొత్తులు పెట్టుకుంటే ఆయనకు ఎక్కడ లేని బాధ కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో హఫీజుద్దీన్, కిషన్ గౌడ్, చంద్రం గౌడ్, మంగా మోహన్ గౌడ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ అసెంబ్లీ సీట్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి లోకల్ సంబంధించిన వ్యక్తికి వస్తారని చెప్పారు. గజ్వేల్ నర్సారెడ్డి గారు అనేది ఏదైతే ఒక వదంతి ఉందో అవి వదంతులు మాత్రమే. ఎందుకంటే కేసీఆర్ ను ఓడగొట్టడానికి కేసీఆర్ మాయామాటలకు ఏదైతే మోసపోయి ఇంతకుముందు జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా హర్షించదగ్గ విషయం, మేము ఆహ్వానించదగ్గ విషయం. అతని సేవలు గజ్వేల్లో ఉండి ప్రతాప్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి కేసీఆర్ని ఓడగొట్టిన తర్వాత 100% అతనికి సరైన న్యాయం చేస్తుంది. ఏది పిసిసి కానీ ఏఐసిసి కానీ అండ్ జిల్లా కమిటీ కానీ అతనికి సరైన న్యాయం చేస్తుంది. రెండో అంశం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయోమయం గురి కావడానికి పని కట్టుకొని కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అది శుద్ధ అబద్ధం, అది అట్లాంటిది ఏం లేదు. రెండో విషయం, నిన్ననే పాపన్నపేట మండలంలో పద్మాదేవేందర్ రెడ్డి గారు మీటింగ్కు వేరే జిల్లా నుంచి హరీష్ రావు గారిని తీసుకొచ్చి ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆమె చేసింది ఏం లేదు, చేసింది అభివృద్ధి పక్కకు పెట్టు, చేసిన అన్యాయాలు ఎక్కువ ఉన్నాయి. సింగూరు నీళ్లు, పదహారు టీఎంసీలో సింగూరు నీళ్లు వితౌట్ జీవో తీసుకెళ్లేదు. అది పాపన్నపేట ప్రజలు గమనిస్తలేరా, రైతులు గమనిస్తలేరా? ఎక్కడ అడ్డుకుంటారనే ఉద్దేశంతో హాఫ్ అన్ అవర్ ముందు మెదక్ ఆఫీస్లో కూర్చొని ఇంటెలిజెన్స్ ద్వారా ఒక్కొక్క విలేజ్లో ఏం ఇబ్బంది లేదా అని చెప్పి తెలుసుకున్న తర్వాత పాపన్నపేట మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది హరీష్ రావు గారు. మేమేమో మీరు అభివృద్ధి చూపించి ఓట్లాడుతామంటుర్రు, ఇవాళ రోజున మీరు మాట్లాడుతున్న మాటలేదు. ఈ మహాకూటమేంది, ప్రజల కూటమేంది, పొత్తుల గురించి మాట్లాడుతుంది. అమ్మ మీరు ఓట్లు అడిగేది అభివృద్ధిని చూపించి ఓట్లాడుకుర్రి. మీరు 100 సీట్లు వస్తాయి అని చెప్పేసి అంటున్నావు. 100 సీట్లు వచ్చేవి కాదు, మీ సర్కల్ స్పీడ్లు చూస్తే ఆ సింగిల్ డీజర్కి పడిపోతుంది. ఒకడు ముడ్డి కడుగుతుండు, ఒకడు షేవింగ్ చేస్తుండు, ఒకడు ఇస్త్రీ చేస్తుండు. మీరు ఒకవేళ అభివృద్ధి చేసి ఓట్లు అడిగేటోళ్ళైతే ఇవన్నీ ఫీట్లు ఎందుకు మీకు? కాబట్టి మెదక్ నియోజకవర్గంలో చేతి గుర్తు మీదనే విజయశాంతి మేడం గారు సూచించింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించిన వ్యక్తే ఇక్కడ చేతి గుర్తు మీద నిలబడతాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతాడు, 100% సక్సెస్ అవుతుంది. మెదక్ కిల్లాపై కాంగ్రెస్ జెండా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రం తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉన్న పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి సోపానమవుతుంది. మధ్యలో ఒక మంచి ఐజాన్ చేసి కాలు పట్టుకొని ఈ రాష్ట్రానికి ముక్క కలుగుతా, ముక్క కావాలుంటా, రైతులు ముఖ్యమంత్రి చేస్తా, అమ్మ మీ కాంగ్రెస్లో పార్టీలో కలుస్తాను సోనియా అమ్మకి మద్దతు మాట చెప్పి తెలంగాణ వచ్చే వరకు ఒక మాట, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మాట, అంటే చిల్లర ఆగలో ఉన్నప్పుడు సముద్రం ఉన్నప్పుడు ఒక మాట, ఉడి దగ్గర ఒక మాట మాట్లాడి ఈ రాష్ట్రాన్ని ఇమిడిపడేటువంటి రాష్ట్రాన్ని బాకీ రాష్ట్రాన్ని తయారు చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన ఎక్కడో వండుకొని ఫామ్ హౌస్లలో వండుకొని ఈ రాష్ట్రాన్ని ఒక అధోగతి పాదు, ఏ ముఖ్యమంత్రి సెక్రటరీ రాని ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు అంటే ఈయన ఒక్కడు మాత్రం లేడు. మిగతా వాళ్ళందరూ రాష్ట్రంలో పరిపాలన చేస్తారు, ప్రజల దగ్గరికి పోతారు, అన్ని అవసరాలను గుర్తిస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ఇలా కాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఏ విధంగా చేసింది అనేది అందరూ ప్రజలకు చచ్చిపోయింది. ఆయన పెట్టిన మేనిఫెస్టోలో అది కేజీ పీజీ కానీ ఫిజికల్ రియంబర్స్మెంట్ కానీ, ఇంటింటికి ఉద్యోగం కానీ, 2 బెడ్రూములు కానీ, మరి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఉన్నాయో ఒక్కటి కూడా అమలు చేయకుండా 3 ఎకరాల భూమి కానీ ఏక రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పే విధానం నిర్వహించింది. నిజానికి 5 సంవత్సరాల కోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది అసులు కాసిన త్యాగమూర్తుల అక్కడ పోతే నీకు శాసన నీకు అధికారం వచ్చిందని చెప్పి ఈరోజు మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినామో ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చిన పాపన పోలేదు, నువ్వు ఒక్క మేనిఫెస్టోలో అమలు చేసిన పాపన పోలేదు. కాబట్టి నీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు పార్టీ సిద్ధంగా ఉన్నది. మేమందరం కూడా పెద్ద పార్టీ కాబట్టి 5-6 కలిసి మేము ఆశ్రయించడం కావచ్చు,
ఈ మధ్యన కూడా కూర్చొని విజయశాంతి గారి ఆధ్వర్యంలో మా నాయకురాలు ఈ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఆమె చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ మరి ఇప్పటి నుంచో ఉన్న రైల్వే రావడం కానీ ఇలా మా విజయశాంతి నాయకురాలతో జరగడం జరిగింది. ఒక పార్లమెంట్ సభ్యులుగా సభ్యురాలుగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా ఒక నయా పైస కరెక్ట్ లేకుండా మంచి పరిపాలన అందించిన ఘనత ఆమెకున్నది. డైరెక్ట్ పోయినసారి ప్రజలు ఆమెను మరి ఈ రాష్ట్రం ఈ దొంగ మాటలు నమ్మి కొంత మేము మోసపోయాం. ఈసారి మాత్రం అందరం కూర్చొని ఒక్కలే అభ్యర్థి అయితే మీతో అందరం కూడా ఆయన సపోర్ట్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా నాయకురాలు చెప్పింది టీజేఎస్ అనేది మెదక్లో ఉండదు, ఇది ఆమెనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచే ఉన్నది. ఎందుకంటే ఈమె పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏ విధంగా ఈ మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి నిరోధకాలుగా ఇక్కడ ఉన్న మా నీళ్ళని ఏ విధంగా ఎక్కకపోయింది, ఇక్కడున్న మా ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేసింది, ఈ ప్రాంతం ఏం అభివృద్ధి చేసింది, సిద్దిపేట గతివేలు ఏ విధంగా ఉన్నది, ఒకసారి మెదక్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ గమనిస్తూ ప్రజలందరూ కూడా దాని చర్మగీతం పాడే దశలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ టీజేఎస్ కానీ ఇంకా ఏ ఇతర స్థానికేతలు కానీ ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు. దయచేసి మీరందరూ కూడా గమనించవలసిన విషయం కార్యకర్తలు సమయాన్ని పాటించాలి. అధ్యక్షుడు చెప్పినట్టు వాస్తవంగా ఏమన్నదంటే ఇప్పుడు వాళ్ళు ఏమైంది పోరాటం చేసి అసూరు భాషలు ఈ రాష్ట్రంలో వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు ఈయన మనకు ఏ విధంగా మోసం చేసింది, వాళ్ళను ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానడు, పంచపక్ష ప్రమాణాలు పెట్టానడు, వాళ్ళకి చూసిన పాపలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మోసం చెప్తామని చెప్తే పోలీసులు అడ్డం పెట్టి నిర్బంధం చేసి మమ్మల్ని కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా పోరాటం చేస్తే పోలీసుల పంపించి రాత్రి అరెస్ట్ చేయించి అనేక ప్రజాస్వామ్య పద్ధతిగా ఆయన పరిపాలన చేశారు. కాబట్టి ఆయన పైన గుణపాఠం చెప్తాము. ఈ ప్రాంతం వాళ్ళు చేసింది ఏం లేదు, ఈ మీ ముంగటకు రోడ్డు కనబడుతుంది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఆ రోడ్డు పరిస్థితి చూడండి, ఇంకేదన్నా పరిస్థితులు ఎక్కడైనా మెదడు ఏమైనా అభివృద్ధి చేసేమో చూడండి, మేము వేసిన సిమెంట్ రోడ్డు తొవ్వి తొవ్వి ఒక్కరు చేసి అసలు నడవడానికి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ఆ చెయ్యి గుర్తు మాత్రం ఇక్కడ ఉంటుంది. చెయ్యి గుర్తు ద్వారానే విజయశాంతమ్మ గారికి గర్వకారణంగా కాంగ్రెస్ పార్టీ గర్వకారణంగా ఈ ప్రాంత నాయకులు అందరం కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని సందర్భంగా మనకు చెప్తున్న సోషల్ మీడియాలో కానీ ఇంకే మీడియాలో కానీ టీజేఎస్ అనే అభ్యర్థి మా దగ్గర లేనే లేడు, రానే రాడు, మా నాయకురాలు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, అక్కడ మా నాయకురాలికి కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ మంచి పేరు తీసుకురావడానికి మేము నాయకులమంతా సురక్షితమై ఉన్నాం. అదేవిధంగా చెయ్యి గుర్తే ఇక్కడ గెలుస్తుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ కొలుకూరి జనార్దన్ మాజీ మంత్రి హరీష్ రావు పద్మా దేవేందర్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సింగూరు నీళ్లను అక్రమంగా ఎస్ఆర్ఎస్పీకి తరలించి పాపన్నపేట రైతుల పొట్టగొట్టిన హరీష్ రావు ఏ మొహం పెట్టుకుని రైతులను ఓట్లు అడిగారని విమర్శించారు. గణపురం ఆయకట్టు కింద 100 కోట్లతో ఎక్కడ కాలువలు నిర్మించారో నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి మెదక్ యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మైనారిటీ కన్వీనర్ సాబోద్దీన్, మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ఆంజనేయులు, ప్రదీప్ మరియు శివకుమార్లు పాల్గొన్నారు. కనీసం భూసేకరణ కూడా జరపని పరిస్థితిలో 90% పనులు పూర్తయి అని చెప్పి ఏ ఆధారంతో చెప్తుంది హరీష్ రావు గారిని నేను మరి సూట్ చేస్తా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు భూసేకరణ విషయానికి వచ్చినట్టయితే రైల్వే పనులకు అనుకోండి, లేకపోతే ఈ ప్రాజెక్టుల పనులకు అనుకోండి, గజ్వేల్ సిద్దిపేట ప్రాంతంలో ఎందుకు పనికిరాని భూమిలోకి 20-25 లక్షల రూపాయలు మరి ఈరోజు కాంపెన్సేషన్ ఇచ్చిన హరీష్ రావు, మెదక్ నియోజకవర్గంలో మెదక్లో ఉన్నటువంటి విలువైన భూములు మంచి పంటలు పండే భూములకు ఈరోజు 6-8 లక్షలు ఇస్తా అని చెప్పి తత్సారం చేసి ఈరోజు వాళ్ళందరి భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్న నీకు ఈ ప్రాంతంలో ఓట్లాడికి హక్కు లేదని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రైతులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మాకు కూడా 25 లక్షల రూపాయల పైన కాంపెన్సేషన్ వస్తేనే మా భూములను ఖచ్చితంగా ఇస్తామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. ఆ ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు 25 లక్షల కంటే ఎక్కువ మరి భూసేకరణలో నిధులు ఇవ్వాలని చెప్పేసి మరి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.